హాయ్ ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసింది తెలుగు న్యూస్ టీవీ సో గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కానివ్వండి అవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్లు అవుతాయి లేదంటే జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి లేదంటే స్టూడెంట్స్కి సంబంధించి స్టడీస్ లేదా ఎగ్జామ్స్ ఇలాంటి ఎలాంటి అప్డేట్ అయినా మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది తెలుగు న్యూస్ టీవీ సో ఖచ్చితంగా మా వీడియోస్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు షేర్ చేస్తే కనుక ఈ అప్డేట్ అనేది చాలామంది వరకు పాస్ ఆన్ అవుతుంది అదేవిధంగా మాకు కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాము కేంద్రం నుంచి మరో స్కీమ్తో ఒక గుడ్ న్యూస్ని తీసుకొచ్చింది మరి మనకి తెలిసిందే ఫ్రెండ్స్ కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది జీవనోపాధి కోల్పోయారు చాలామంది న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవడం అనేది కష్టమవుతోంది అందుకని చెప్పేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు సో ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే రేషన్ కార్డు కలిగిన వారికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి దీనిలో ఈ ప్రాజెక్ట్ కింద మన ఏపీ కూడా ముందంజలో ఉంది ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్రలో ఫస్ట్ ఈ స్కీమ్ని అమలు చేయడానికి మోదీ సర్కారు ఆమోదం తెలిపింది ఆ తర్వాత అయితే ఒడిస్సా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అతి త్వరలో ప్రారంభం కానుంది అని చెప్పేసి చెప్తున్నారు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఎనభై ఒక్క కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక శుభవార్తని అందించబోతోంది ఎందుకంటే దీని ద్వారా రైస్ పోర్టిఫికేషన్ దీనిలో భాగంగా రేషన్ కార్డుదారులకి ఏంటంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ ఇటువంటి పోషకాలు కలిగిన బియ్యాన్ని అందిస్తారు దీంతో అనీమియా కానీ సూక్ష్మ పోషకాల లేమి వంటి వ్యాధుల నుంచి రక్షణ లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే మనకి న్యూట్రిషన్ రైస్ని అందిస్తారు ఫ్రెండ్స్ మరి పదిహేను రాష్ట్రాల్లో ముందుగా అంటే ముందు చెప్పినట్టుగా కొన్ని రాష్ట్రాల్లో మొదలుపెట్టాక మొత్తం పదిహేను రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ అమలవుతుంది అని చెప్పేసి అమలు చేద్దాము అని అనుకుంటున్నారు కేంద్రం సో ఇదైతే నిజంగా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ మనకి తెలుసు ఐరన్ ప్రతి ఒక్కరికి అవసరం ఫోలిక్ యాసిడ్ అలాగే విటమిన్ బి ట్వెల్వ్ ఇవి మెడిసిన్స్ రూపంలో వాడుతూ ఉంటాము సో అలా కాకుండా ఏంటంటే రైస్గా ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉంటారో వారందరికీ ఈ బియ్యాన్ని పోషకాలు కలిగిన బియ్యాన్ని అందిస్తామని నిర్ణయం తీసుకున్నారు సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ మరో అప్డేట్ తో మీ ముందు ఉంటుంది తెలుగు న్యూస్ టీవీ టీవీగడ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ